హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను గీతా భగత్. ఈ రోజు నాతో సెలబ్రిటీస్ ఉన్నారు. ఎస్, కానీ ఆ సెలబ్రిటీ పక్కన కూర్చున్న దగ్గర నుంచి హార్ట్లో ఏదో అవుతుందండి. అదేనండి వైదీస్ కొలవరి కొలవరి కొలవరిడి. మీ అందరికీ తెలుసు ఈ పాట ఎంత ఫేమస్సో, ఆయన అంతకంటే ఫేమస్ అండి. ఆయనే ధనుష్. మరి ధనుష్ని డైరెక్ట్ చేసిన సౌందర్య గారు ఈరోజు మనతో ఉన్నారన్నమాట విఐపీ 2 సినిమా గురించి చెప్పడానికి. ఆల్రెడీ ఇప్పటికే మనం రఘువరన్ బీటెక్ చూసేసాం, విఐపీ 2 కూడా చూసేస్తున్నాం కదా. మరి ఇంత సక్సెస్ఫుల్ ఫిలిం గురించి మాట్లాడడానికి వీరిద్దరు మనతో ఉన్నారు కాబట్టి మాట్లాడుతుండండి. హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే ట్రైలర్కి సాంగ్స్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చినందుకు. డైరెక్టర్ని ప్రొడ్యూసర్ని హీరోని ఇలా చూడడం బాగనిపిస్తుంది పక్క పక్కన. అండ్ విఐపీ 2 ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. బికాజ్ యూనో రఘువరన్ బీటెక్ అనేది తెలుగు ఆడియన్స్ చాలామంది చూసేస్తారు. అండ్ డెఫినెట్గా మీ నుంచి మళ్ళీ దాని సీక్వెన్స్ లైక్ కంటిన్యూషన్ అనొచ్చా, బాహుబలిలా బాహుబలి 2 ఆ స్కేల్లో కాదు బట్ ఎస్ కంటిన్యూషన్ ఆఫ్ సేమ్ లైక్ అలా దానిలాగా. వెల్, సో ఇందులో కూడా నాకు ట్రైలర్ చూస్తే అర్థమైంది ఏంటంటే ఇందులో కూడా మీకు జాబ్ లేదు అని, దానికోసం మళ్ళీ కష్టాలు పడుతున్నారు అని. సో సేమ్ మేము రఘువరన్ బీటెక్లో చూస్తే కూడా అవే కష్టాలు అనమాట. సో ఏం డిఫరెన్స్ రఘువరన్ బీటెక్ అండ్ దిస్? సేమ్ వరల్డ్, సేమ్ క్యారెక్టర్స్, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. అండ్ ద ఫిల్మ్స్ స్ట్రెంగ్త్ ఆల్సో కామెడీ, ఎమోషన్స్, సెంటిమెంట్స్, స్టంట్ సీక్వెన్సెస్, మాస్ సీక్వెన్సెస్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్ సేమ్ వే ఇన్ దిస్ ఫిల్మ్ ఆల్సో. అండ్ వాట్ ఎవర్ దే లైక్ ఇన్ పార్ట్ 1 దే విల్ హ్యావ్ దే హ్యావ్ ద సేమ్ థింగ్స్ టు లైక్ ఇన్ దిస్ ఫిల్మ్ యాజ్ వెల్. హీ హ్యాస్ అ జాబ్. He does not have a job. He has, like, there's a lot of things happens in his life now. It's the continuation of his life. And I hope people like this one, like how they liked Raghuvaran B.Tech. అండ్ మీ చెప్పండి, లైక్ అంటే రఘువరన్ బీటెక్ అయిన తర్వాత దీని స్టోరీ డైలాగ్స్ మీరే ఇవ్వడం జరిగింది. అండ్ ఎప్పుడు అంటే అది అయిపోయిన తర్వాత, సక్సెస్ అయిపోయిన తర్వాత ఓకే దీని కంటిన్యూషన్ ఉంటే బాగుండు అనిపిస్తే మీకు ఈ స్టోరీ వచ్చిందా, లేకపోతే యూనో ఫ్యాన్స్ అందరూ లైక్ ఇంకా ఈ సినిమాని మేము అప్పుడే అయిపోయింది 2.5 hours ఇంకొంచెం ఉంటే బాగుండు అని ఎవరైనా అంటే ఈ సబ్జెక్ట్ ఇవ్వడం జరిగిందా? డెఫినెట్గా బోత్ రీజన్స్. డెఫినెట్గా రఘువరన్ వరల్డ్ ఇంకా చూడాలని ఆడియన్స్కు ఒక విష్ ఉంది. అండ్ నాకు రఘువరన్ క్యారెక్టర్ ప్లే చేయాలని ఒక విష్ ఉంది. సో ఐ దట్స్ వై ఐ స్టార్టెడ్ రైటింగ్ ద సీక్వల్. అండ్ ఇట్ టుక్ మీ అ వైల్ టు క్రాక్ ద ప్లాట్, బట్ వన్స్ ఐ క్రాక్ ద ప్లాట్ ద రెస్ట్ వాస్ comparatively easy. So I hope people also, you know, I know they want to Raghuvaran and Raghuvaran world chudalani audience wait chestunnaru naaku telusu. So I hope they get satisfied. I hope they get entertained. And oka subject man daggirku vachinappudu ante hero ga ఓకే మీరు అని చెప్పి ఒక డైరెక్టర్ సబ్జెక్ట్ తీసుకొని రాసుకొని వచ్చినప్పుడు డెఫినెట్గా దాంట్లో నేను యాప్టా కాదా, నేను ఫిట్టా కాదా, అండ్ నాకున్న ఇమేజ్కి అండ్ నాకున్న దీనికి నేను దీనికి ఎలా న్యాయం చేయగలుగుతాను అని ఆలోచిస్తూ ఉంటారు. అండ్ ఒక సబ్జెక్ట్ మీ గురించి మీరే ఆలోచించుకుంటున్నప్పుడు సో ఎలాంటి థాట్ ప్రాసెస్ లైక్ ఎలా ఉంటుందో ఆ టైంలో? ఈజీగా ఉంది కానీ నాకు నా ప్లస్ అండ్ వీక్నెస్ తెలుసు. సో స్క్రిప్ట్ వెన్ ఐ రైట్ అ స్క్రిప్ట్ ఆఫ్టర్ జస్ట్ గివింగ్ వాట్ ఎవర్ జస్టిఫికేషన్ దట్ హ్యాస్ టు బి డన్ టు ద క్యారెక్టర్స్, ఐ కెన్ ఆల్సో ప్లే అరౌండ్ మై స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్. సో ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజెస్. ఓకే, వన్ లైక్ అంటే డెఫినెట్గా మన సబ్జెక్ట్ అయితే ఏదైనా చేంజెస్ టకాటకా చేసేయచ్చు అనమాట, బట్ హీ సబ్జెక్ట్ అండ్ మీరు కంప్లీట్గా న్యాయం చేయాలి దానికి. సో ఎంతవరకు తన సబ్జెక్ట్ చెప్పిన తర్వాత దాని మీద ఎంతవరకు మీరు వర్క్ చేశారు? See, basically, I think he knows part one, the world of Raghuvaran, so well. So when he wrote the story for part two, what he had beautifully done was he mixed Raghuvaran's simple world with another very grand world of Vasundhara Parameshwaran. That is the role that Kajol Madam has played. So I read the script, and the very first time I read the script, I thoroughly enjoyed it because I'm a part one fan. So keeping part one in mind, I read the script, and it's not easy to make a sequel because, you know, there will be comparisons and there are certain points that we will retain in part two, but it's a different film. It's the next stage of everybody's lives. So I loved the script. So there was not much that I wanted to change or modify because I think everything as a writer he put inside, and it's beautiful to see the two worlds of Raghuvaran and Vasundhara. So I was very excited while making the film, and I'm waiting to see how the Telugu audience will react to it. Alane Kajal ma'am, chaala years tarvata meruku kalalu tarvata malli ippudu chusnu anamata, ante inkevarnaina ee character ki anukodam jarigindha lekapothe immediate ga like aa character meer script lo anukogane Kajal gar maatrame deeniki aithe correct act anukunnara?
Once we finished writing the script, we were in discussion and we wanted somebody like Kajol ma'am, because she carries her herself with a lot of style, and she carries herself very majestic and with a lot of style effortlessly. So we wanted somebody to do to be effortless but still so stylish. So we wanted somebody like Kajol ma'am. So first we thought, why not somebody like her? Then we thought, why not her? Mm-hmm. So we approached her, and then on the merit of the script, she agreed to do this film. We are very happy because she's done a fabulous job. Of course, she's a legend, and she's added so much to the world of Raghuvaran and VIP. So Kajol gari characterization choose to unte koncham negative shade unnattu maaku anipistundi. Ala kadandi, both the characters, they have their own principles, their ethics, okay. They believe in their own things, and sometimes what I believe can be wrong to you and what you believe can be wrong to me, and we will not be on the same page. So this is something like that, and just one hero and villain clash ledu ee kaadu idi. Definitely message undi manchi, a lot of positivity. There's a lot of positivity in this film. You will see when you watch the film. Okay, and Soundarya meeru cheppandi, ఎప్పుడు ధనుష్ గారిని చూసినా మాకు చాలా కామ్గా సైలెంట్గా కనిపిస్తూ ఉంటారు. సో సెట్స్ మీద అండ్ అలాగే మేము స్క్రీన్ మీద చూసినప్పుడు వెరీ ఎనర్జెటిక్, ఈజ్ లైక్ ఏమిటో బోర్ అంత ఎనర్జీ కనిపిస్తూ ఉంటుంది ఆయనలో. అండ్ ఈయన ఇదా లేకపోతే అదా రియల్ లైఫ్లో? ఇదా హిస్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ కామ్ పీపుల్ ఐ నో. అండ్ బట్ వెన్ హీ ప్లేస్ అ రోల్ హీ బికమ్స్ ద క్యారెక్టర్. సో వాట్ ద క్యారెక్టర్ డిమాండ్స్, బీట్ Raghuvaran or beat Mari or any other role that he has played, I think he lives the character. Okay. But he has a big fun side to him also. Oh. But otherwise, he's generally, as a person, he's a very calm person. So why inta calm ga endukandi ante daach pedtu untara energy ni anta screen meeda chupinchadaniki? Ala kadu, basically shy, koncha shy nenu real life lo. Okay. And but మీ సినిమాల్లో మీ రొమాంటిక్ సీన్స్ మేము లైక్ చూసినప్పుడు అదే చెప్పాను, రియల్ లైఫ్లో షై, వెరీ షై, ఇంట్రోవర్ట్ చెప్పారు కదా, అంతే. ఐ కమ్ ఫ్రమ్ ఎ వెరీ సింపుల్ బ్యాక్గ్రౌండ్, వెరీ హంబుల్ వరల్డ్. సో అడాప్ట్ టు దిస్ వరల్డ్ వాస్ నాట్ వెరీ ఈజీ ఫర్ మీ. సో దట్స్ వై ఐఎమ్ లిటిల్. అండ్ మీరు డైరెక్ట్ చేశారు కాబట్టి అండ్ ఫ్యామిలీ మెంబర్ కూడా కాబట్టి, సో అంటే ధనుష్ గారు హీస్ వెరీ గుడ్ యాక్టర్, ఇంటెన్స్ యాక్టర్, ఇది అందరికీ తెలిసిందే, చెప్పక్కర్లేదు కొత్తగా. సో బట్ మీరు చూసింది ధనుష్లో, మీరు అబ్జర్వ్ చేసింది, సో ఏ విషయంలో ఏ ఎమోషన్ తను హ్యాండిల్ చేయడంలో స్ట్రాంగ్ అనుకుంటున్నారు మీరు, ప్లస్ ఏంటి? ఐ థింక్ ఎవ్రీథింగ్, అండ్ ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ బికాస్ హీస్ హియర్, ఐ థింక్ హీస్ వన్ ఆఫ్ ద మోస్ట్ న్యాచురల్ యాక్టర్స్ దట్ యుల్ ఎవర్ ఫైండ్. అండ్ హీస్ మ్యాజిక్ ఆన్ స్క్రీన్, అండ్ ద మినిట్ ఐ గో బిహైండ్ ద మానిటర్ అండ్ ఐ నో what he's going to do, mm-hmm. but when he does it, when I say action and he'll do it, it'll be something else, and it'll be so much bigger and better than what I had in mind. So I think he takes his this is what he does with his mind, heart, body and soul. Cinema is everything for him, from what I know. And he's not just an actor, he's a writer, he's a lyricist, he's a singer, and he's directed a film. So I think he's born to be in cinema. And I've admired his work in this film. And the greatest thing which I noticed in VIP 2 was how he compliments his actors. You know, when he works with Samudrakani sir or when he works with Kajol madam, he the chemistry he shares with them and the way he makes them act with him and the comfort he gives is very important as actors. You know, as co-stars, actors need to compliment and work off each other. And I think he does that very well, and he makes every actor that he acts with comfortable, and that helps the film. So I have, as a director, he's a director's actor. True. And music gurinchi chala chala bonna tunes anni kuda, and music gurinchi this film's music's done by Sean Rolden. And personally, Dhanush sir and I, we both felt that this script needed a different sound. When part one had a lot of hit soundtracks, so what is needed from part one, Anirudh's tunes, we have retained in part two. But this is Raghuvaran's next stage in life. He's not a boy, he's a man who's married in this film. So this film needed a sound which Sean Rolden has beautifully given. And I'm very happy with the way the songs have come, and I'm sure people will enjoy the re-recording in the film as well. ఓకే. అండ్ చాలామంది అండవ్ ఏంటంటే, సో విఐపి 2లో మాకు కొత్తగా కనిపించింది ఏంటి అంటే, ఓకే కాజల్ గారు ఫస్ట్, అదైతే దెన్ అది కాకుండా ఇంకా ఏం పాయింట్స్ మాకు కనిపిస్తూ ఉంటాయి, ఓకే మ్యారేజ్ అయిన తర్వాత హస్బెండ్ పరిస్థితి ఏంటి వైఫ్ చేతుల్లో అని అదొకటి మాకు కనిపిస్తుంది ట్రైలర్లో. సో ఇవి కాకుండా ఇంకేం పాయింట్స్ మాకు కనిపిస్తాయి దీంట్లో?
ఆల్ ద ఇది చెప్పింది కరెక్ట్ చెప్పింది కరెక్ట్ ఇది బోత్ దీస్ ఆర్ న్యూ అడిషన్స్ ఇది లేకని ఆల్ ద అదర్ థింగ్స్ ఆర్ ద కంటిన్యూషన్ ఫ్రమ్ పార్ట్ వన్ సో వాట్ ఎవర్ ఎక్సైటెడ్ యూ ఇన్ పార్ట్ వన్ విల్ ఎక్సైట్ యూ ఇన్ దిస్ ఓన్లీ ఇన్ అ బెటర్ వే అండ్ మేమే అడుగుతాం ఎప్పుడు స్ట్రైట్ ఫిలిం చేస్తారు చేస్తారు అని ఇది స్ట్రైట్ ఫిలిం అని మీరే అన్నారు అండ్ ఇప్పుడు మేము అడుగుతున్నాం ఇదే స్ట్రైట్ ఫిలింగా ఎందుకు చేస్తారు అని స్ట్రాటజీ అని పార్ట్ వన్ రఘువరన్ బీటెక్ పార్ట్ వన్ ఒక బిగ్ హిట్ ఫిల్మ్ ఇక్కడ సో పార్ట్ టూ అంటే ఎంట్రీ ఇంకా ఈజీగా ఉంది కదా సో ఓకే అండ్ అంటే సీక్వెల్ చేసేటప్పుడు డెఫినెట్గా లైక్ దాని మీద రెస్పాన్సిబిలిటీస్ కూడా ఎక్కువే ఉంటాయేమో ఎందుకంటే పార్ట్ వన్ అంత సూపర్ హిట్ అయిపోయింది అండ్ పార్ట్ టూ వస్తుందంటే ఇప్పుడు నేను చెప్పినట్టు అండ్ ఏమంటే సేమే మరి దీంట్లో కూడా ఉద్యోగం కోసం తను ఉన్నారు అని చెప్పి అడిగినట్టే సో డెఫినెట్గా మీ మైండ్లో కూడా లాట్స్ ఆఫ్ చాలా క్వశ్చన్స్ రన్ అవుతూ ఉంటాయేమో ఆ టైంలో అండ్ ఎంత డిఫికల్ట్ అయింది మీకు ఈ ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేయడం నో ఇట్స్ డెఫినెట్లీ బిగ్ రెస్పాన్సిబిలిటీ అండ్ సీక్వెల్ పండుగలో వంద there are advantages and disadvantages because there will be comparison and but I think we've retained what is needed from part 1 in this film but this is a different film this is not a remake of Raghuvaran B.Tech this is part 2 so people should come with the mindset that this is Raghuvaran's next stage in life and this is a thorough family entertainer I think part 1 was more about Raghuvaran as a boy you know of what the father scold pandrathu then not having a job but this is Raghuvaran's next stage so this is more of a family film and definitely it was a big responsibility but I was very confident about the story and I had a great cast and crew so and a very good producer who gave this film the grandness that I wanted and you know every time I wanted something my producer never said no so I think as a team we're very happy with the way the movie has come out and we're waiting to see how people react మేము కూడా సో విఐపీ టూ తర్వాత విఐపీ త్రీ లైక్ అంటే మీకు ఇద్దరు పిల్లలు ఉంటారు అండ్ విఐపీ టెన్కి వచ్చేసరికి మీ పిల్లలు జాబ్ కోసం సర్చ్ చేస్తుంటారు సో అది జరుగుతుందా ఏం జరుగుతుంది విఐపీ టెన్ నో ఐడియా విఐపీ త్రీ డెఫినెట్గా వస్తుంది ఓకే నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తాము 2019 రిలీజ్ ఇప్పుడు మేము ఆలోచించడం స్టార్ట్ చేసేస్తున్నాం అనమాట విఐపీ త్రీలో ఎలా ఉంటుంది కలిసి యూనో ధనుష్కి ఇద్దరు పిల్లలు ఉంటారు అదర్వైజ్ ధనుష్ యూనో హీరోయిన్ని వదిలేసి వైఫ్ని వదిలేసి ఇంకో మ్యారేజ్ చేసుకుంటారు అక్కడ నుంచి స్టోరీ చెప్పండి చెప్పండి ఐడియాస్ ఇవ్వండి వెల్ అలాగే కాజల్ గారి గురించి డెఫినెట్గా మనం మాట్లాడుకోవాలి అండ్ తను చెప్పినట్టు యూనో వెన్ లైక్ ఒక యాక్షన్ ఒక పర్ఫెక్షన్తో వస్తుందో రియాక్షన్ కూడా అలానే ఉంటుంది అంతే పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ ఆవిడ నుంచి మీరు చూసింది అండ్ ఆవిడ నుంచి ఏదైనా నేర్చుకున్నది ఏముంది Kajol ma'am is a legend. She's a fantastic actor. Mm-hmm. And when you have an actor who's so seasoned and who's so fine opposite you, like you said, you and your performance goes up. So it was a great pleasure working with her. And what I learned from her is that to keep up your energy no matter what. She's a very energetic person. Mm-hmm. She's like a 10-year-old girl who's all over the place. So but that's what I learned from her. You know, it's all here, up here. If you want to be happy and chubby you can no matter what happens there that's what I learned from her and telugu industry meek ela anipistundi I mean way too soon for me to talk about telugu industry because this is my first straight film and I'm in telugu and I don't know much to say anything so probably in a couple of years I'll be able to say a few things to you okay but meer telugu films ni follow avutu untaru kada to an extent yes I follow certain films టు అన్ ఎక్స్టెంట్ ఓకే ఐ విష్ మేము ఇంకా కోరుకుంటున్నాం మీ నుంచి యూనో విఐపీ టూ సక్సెస్తో ఇంకా మంచి ఫిలిమ్స్ మీ నుంచి మా తెలుగులో స్ట్రైట్ ఫిలిమ్స్ రావాలి స్వార్థం అనుకోండి ఏదన్నా అనుకోండి బట్ స్ట్రైట్ ఫిలిమ్స్ రావాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ సో విన్నారు కదా రఘువరన్ బీటెక్ సినిమా తర్వాత ఇప్పుడు దానికి పార్ట్ టూగా వచ్చేస్తుంది విఐపీ టూ అనమాట ఈ సినిమా ఆల్రెడీ మిమ్మల్ని అందరినీ అలరిస్తుంది కొత్తగా చెప్పక్కర్లేదు మరి మళ్ళీ మళ్ళీ ఈ సినిమాని చూడండి ఫ్యామిలీ అందరూ కలిసి ఈ సినిమాని చూడండి ఈ సినిమాని ఇంకా బిగ్గెస్ట్ సక్సెస్ చేయండి ఇలాగే మరొక సెలబ్రిటీతో మళ్ళీ కలుసుకుందాం నేను గీతా భగత్ సైనింగ్ ఆఫ్ టేక్ కేర్ బై